हेलो फ्रेंड्स नमस्ते वेलकम टू ऑर्गेनिक प्रभा ना पेरु प्रवीण मन मन इंट्लो रेगुलर गा पेंचुकुने चाला मंदी इल्लल्लो उंडे मरुव मोक्क गुरिंची अंड वाट केयर गुरिंची अंड टिप्स गुरिंची अभी प्रति ओक्कल्की वच्चे प्रॉब्लम एंटंटे एंडिपोवडम लेदंटे पेरगकुंडा पूर्तिगा पाडैपोवडम लांटिवि जरुगुतू उंटायि सो इलांटि इश्यूस उन्न वाळ्ळकि सो मरव मोक्क एला पेंचुकोवच्चु अंड नेक्स्ट टाइम इलांटि प्रॉब्लम राकुंडा मनं एला जाग्रत्तलु तीसुकोवाली अंड रिपोर्टिंग चेसेटप्पुडु एला चेसुकोवाली अन्नि विषयाल्नि कूडा चेप्तानु चूडंडि सो फ्रेंड्स मरव मोक्क पेंचुकोवडानिकि टिप्स एंटि अंड एला वीटिकि केयर तीसुकोवालनि दानि गुरिंचि चाला शार्ट वीडियो अक्कड स्किप चेयकुंडा विनंडि एंदुकंटे मल्ली स्किप चेसारंटे अदे क्वेश्चन्स मल्ली मीरु कामेंट्स लो अडुगुतारु सो चूडंडि सो फ्रेंड्स मरव मोक्क प्रति రెండు మూడు ఇళ్లల్లో ఒక ఇళ్లల్లో ఇప్పుడు ఉంటుంది సో వీటి గురించి చాలా మందికి తెలుసు మరువం గురించి చాలా మంచి స్మెల్ వస్తుంది అండ్ చాలా బాగుంటుంది సో ఈ మొక్క పెంచుకోవడంలో చాలా మంది ఫెయిల్యూర్ అవుతారు ఇది చాలా సెన్సిటివ్ మొక్క సో దీన్ని పెంచుకోవడంలో చాలా మంది ఫెయిల్యూర్ అవుతారు ఎక్కడ ఫెయిల్ అవుతారు ఏంటి ప్రాబ్లం అనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఒకటి మనకి సాయిల్ అనేది చాలా లూజ్ గా ఉండాలి ఓకే మరువ మొక్క పెంచుకునే మన సాయిల్ మిక్స్ ఏదైతే ఉందో చాలా లూజ్ గా ఉండాలి కొంచెం ఇసుక శాతం ఎక్కువగా ఉంటే మంచిది అండ్ అలాగే డ్రైనేజ్ హోల్స్ అనేవి కంపల్సరీగా ఉండేలాగా చూసుకోండి దీనికి ఇవ్వాల్సిన ఫెర్టిలైజర్స్ ఎలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్ అయినా మనం ఇవ్వచ్చు కూరగాయల తాలూకా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఉంటుంది కదా అది డైల్యూట్ చేసుకొని ఇవ్వచ్చు ముఖ్యంగా మనం ఆవు ఎరువు మాన్యూర్ ఉంటుంది కదా కౌ మాన్యూర్ సో ఆ ఎరువు మనం ఇవ్వచ్చు ఆవు గెత్తం సో అలాగే ఈ మొక్కని ఎక్కువగా ఎండలకి ఎక్స్పోజ్ చేయకుండా కొంచెం షేడెడ్ ఎండలో ఉంచితే మంచిది లేదు అంటే ఏదైనా పెద్ద పెద్ద మొక్కలు ఉండే ప్లేస్లో పక్కన పెడితే కొంచెం ఆ నీడ దీనికి అందేలాగా ఉంటే సరిపోతుంది ఒక 6-7 గంటల ఎండ ఉంటే సరిపోతుంది సో షేడెడ్లో ఉంచుకుంటే మన బాల్కనీస్లో దానికి ఈ ఎండ అనేది సరిపోతుంది అన్నమాట అండ్ అలాగే వీటికి అప్పుడప్పుడు పసుపు నీళ్ళు ఇస్తూ ఉండడం మంచిది అన్నమాట అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వేరే మొక్కకున్నా కూడా ఈ మొక్కకు వేరంగా పాకే అవకాశం ఉంటుంది చాలా సెన్సిటివ్ అని చెప్పుకున్నాం కాబట్టి సో ఫంగల్ గాని వైరల్ గాని అలాంటి ఇన్ఫెక్షన్స్ ఏవి రాకుండా ఉండడానికి మనం అప్పుడప్పుడు పసుపు నీళ్ళు గాని ఇస్తూ ఉండడం మంచిది అలాగే బియ్యం కడుగు నీళ్ళు గాని లేదంటే మనం ఉల్లిపాయలు కడుగు నీళ్ళు గాని సో అలాంటివి ఒక రోజు పక్కన పెట్టేసుకొని కాస్త మరగనిస్తే అందులో మైక్రోబ్స్ అనేవి మల్టిప్లై అవుతాయి మైక్రోబ్స్ మల్టిప్లై అయిన తర్వాత అప్పుడు మొక్కకి ఇస్తే మంచిది అండ్ అలాగే ఇది బాగా లష్గా ఎక్కువగా బుషీగా రావడానికి మనం ఏం చేయాలి అంటే సో ఇది కొంచెం ముదరనివ్వకూడదండి ముదిరింది అంటే సో చూడండి ఇలా కొంచెం ముదిరింది ఇది ముదిరితే పక్క పక్కన స్టెమ్స్ వచ్చేస్తాయి అండ్ అలాగే మనకి నార్మల్గా ఈ కలర్కి తేడా ఉంది చూడండి సో పువ్వు వస్తుంది అన్నమాట వాటికి మనకు కనిపించదు అందులోనే పువ్వు వస్తూ ఉంటుంది సో అది కూడా దగ్గరగా అదే కలర్ ఉంటుంది సో అలాంటి ముదర కొమ్మల్ని విరిపేస్తే అక్కడ నుంచి మళ్ళీ మనకి ఇలా లేతగా స్టెమ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇవన్నీ అలా వచ్చిన స్టెమ్సే కింద మనం పువ్వులు కోసుకోవడానికి అదే పువ్వుల్లో మనం ఆడవాళ్ళు పెట్టుకుంటారు కదా సో వేరే పువ్వులతో కలిపి ఇవి దండలు కట్టుకోవడానికి ఉపయోగిస్తారు కాబట్టి అలాంటి టైంలో వీటిని తెంపేస్తే ఇలా 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 చిక్కేస్తే ఇలా ఈ మాత్రం వేసి ఒక 1-1.5 ఇంచ్ తెంపేసుకుంటే సో మళ్ళీ అక్కడ నుంచి స్టెమ్స్ కొత్తగా వచ్చిన చీకుళ్ళు వచ్చి బాగా లష్గా బాగా వస్తాయన్నమాట అండ్ అలాగే వీటిలో వాటర్ ఎక్కువైపోతే మనకి ప్రాబ్లం ఉంటుంది ఎండిపోవడం కానీ ఎల్లో కలర్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది సో వాటి కోసం అని చెప్పి చూడండి నేను చూపిస్తున్నాను సో ఇది చూడండి ఇది గ్రీన్గా ఉంది సో ఈ లీవ్స్ ఏమో ఎల్లో అయిపోయాయి ఈ మొక్కకనే కాదండి ఏ మొక్కకైనా సరే మనం లీవ్స్ అనేవి ఎల్లో అయిపోతున్నాయి అంటే దానికి ఒకటే అర్థం దానికి డ్రైనేజ్ హోల్స్ కరెక్ట్గా లేవు వాటర్ సరిగ్గా వెళ్ళట్లేదు అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒకటి వాటర్ మనకి ఈ మొక్క అనేది చాలా బరువు ఎక్కువైపోతుంది వాటర్ ఎక్కువైపోయి సో దీనికి డ్రైనేజ్ కరెక్ట్గా లేకుండా వాటర్ తిన్నగా వెళ్ళకపోతే ఆ ప్రాబ్లం వస్తుంది సో అలాంటప్పుడు మనం మళ్ళీ ఒకసారి రిపోర్టింగ్ చేసుకోవడం కానీ డ్రైనేజ్ హోల్స్ చెక్ చేసుకోవడం కానీ చేసుకుంటే మంచిది అండ్ అలాగే ఇలా ఎండిపోయినవి ఏమైనా ఉన్నా కూడా వాటిని ఇలా విరిపేసుకోవచ్చు ఇలా విరిపేసి ఓకే ఇలా విరిపేస్తే మనకు మళ్ళీ ఈ ముదరగా ఉన్న వాటిల దగ్గర నుంచి కొత్తగా మొక్క అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందండి నేను ఇప్పుడు పెట్టింది కొత్తగా రిపోర్ట్ చేసింది కూడా ముదరగా ఉండే కొమ్మలు తీసి పెట్టేశాను చూడండి వీటికి వేర్లు ఏమి రావకర్లేదు వేలు వేర్లు వస్తే బాగుంటుంది వేర్లు వచ్చేలాగా పెట్టుకుందాం అనుకుంటే ఈ మొక్కని కొంచెం మట్టిలో ఇలా వంచితే అంటే టబ్ లాంటి ఇలాంటిది ఏదైనా కొంచెం చూడండి ఇలాంటి కంటైనర్ పెద్ద కంటైనర్లో వేసుకుంటే మనకి ఇలా వంచి పక్కన మట్టి పెడితే సో మొక్క వస్తుంది కానీ మరువంకి కొమ్మ ఏమి అది వేళ్ళు ఏమి రావక్కర్లేదండి ఇందులో ఉండే ముదర కొమ్మ ఏదైనా సరే విరిపి మనం మట్టిలో పెట్టేసుకుంటే ఆబ్వియస్గా చక్కగా మనకి కొత్త మొక్క అనేది రెడీ అయిపోతుంది ఏం ప్రాబ్లం లేదు సో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొంచెం షేడెడ్లో ఉంచుకోవాలి రెండోది ఏంటంటే మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఎక్కువగా ఇస్తూ ఉండాలి
అండ్ అలాగే అప్పుడప్పుడు పసుపు నీళ్ళు జల్లుతూ ఉండాలి. అండ్ వీటి తలక యూజెస్ కూడా చాలా ఉన్నాయండి. అంటే మనం స్నానం చేసేటప్పుడు ఎవరికైనా ఎక్కువగా చెమట సమస్యలతో కంపు అలాంటివి ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఇవి వేడి నీళ్ళలో వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అండ్ అలాగే స్ట్రెస్ రిలీఫ్గా కూడా ఉంటుంది. మనం ఈ మొక్కల దగ్గర కొంచెం ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ కాసేపు ఉండి ఇలా కాసేపు ఉంటే కూడా మనకి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఈ షైనెస్ ఐటెస్, ఇప్పుడు నాకు షైనెస్ ఉందండి, సో షైనెస్ ఉండే ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ మొక్క చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది కొంచెం కొన్ని ఆకులు తీసుకొని ఇలా ఇప్పుడు చూపించాను కదా, వన్ ఇంచ్ మొక్కలు ఇలా తీసుకొని సో మనం టీ లాగా కొంచెం వాటర్ గ్లాస్ వాటర్లో వేడి నీళ్ళలో వేసుకొని తాగినట్లయితే అది బాగా హెల్ప్ అవుతుందండి. సో ఇలా రోజు ఒకసారి తాగుతూ ఉంటే మనకి షైనెస్ నుంచి కూడా బాగా రిలీఫ్ వస్తుంది. అండ్ అలాగే లేడీస్లో ఉండే మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్కి కూడా ఈ మరువం తాలూకు టీ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో ఇదండి మరువం గురించి నేను చెప్పదలుచుకున్నది. అండ్ కేర్ తీసుకోవాల్సింది. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ ఫెర్టిలైజర్స్కి సంబంధించి కానీ ఇంకా కేర్కి సంబంధించిన కానీ వీటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ కనిపించినా కూడా నాతో షేర్ చేయండి, కామెంట్స్లో చెప్పండి, నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే. అండ్ అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. విష్ యూ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్.